అన్న కోసం నేను ప్రాణాలు ఇచ్చేస్తా. జూనియర్ ఎన్టీఆర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హ్యాట్రిక్ విజయాలతో 100 కోట్ల మార్కుని అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఒక ప్రముఖ ఛానల్లో చేసిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ చెప్పిన విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఎన్టీఆర్ తరచుగా ఫ్రెండ్స్ని మారుస్తాడనే మాటకి ఎన్టీఆర్ ధీటుగా స్పందించాడు. నాకు చాలామంది తక్కువగా ఫ్రెండ్స్ ఉంటారని, వారి కోసం నేను ప్రాణాలిచ్చేస్తానని చెప్పాడు. నా కోసం ప్రాణాలిచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారని, అభిమానులందరూ నాకు ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వాళ్ళని చెప్తూ నేను ప్రాణాలిచ్చే ఫ్రెండ్స్ చాలా కొద్ది మందే ఉన్నారని చెప్పాడు. అందులో కొడాలి నాని అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమని, ఎప్పుడూ ఏది ఆశించలేదని, ఇప్పటికీ నాకు తెలిసిన నాని అలాగే ఉన్నాడని, ఆయనంటే ప్రాణం ఇచ్చేస్తానని అన్నాడు. అంతేకాకుండా తన ఫ్రెండ్ స్నేహల్ ఉన్నాడని, అతను జూనియర్కి కిండర్ గార్డెన్ నుంచి ఫ్రెండ్ అని, ప్రస్తుతం లండన్లో ఉన్నాడని చెప్పాడు. ఇంకా లవ్ రాజ్ అని తనకి క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడని, ఇండస్ట్రీ నుంచి చూసినట్లయితే రాజీవ్ కనకాల మంచి క్లోజ్ ఫ్రెండ్ అని, అతను బంగారం అని, ఈ నలుగురే క్లోజ్ ఫ్రెండ్స్ అని, ఇంకా అంతకు మించి ఉన్నా కూడా వాళ్ళు నాకు క్లోజ్ మాత్రమేనని చెప్పాడు. ఇక రాజీవ్ కనకాలైతే తనకి ఇండస్ట్రీకి వచ్చిన తరువాతే పరిచయం అయ్యాడని, గత 8 ఏళ్లుగా క్లోజ్ అని, స్నేహలైతే చిన్నప్పుడు బాల్యమిత్రుడని, లవ్ రాజ్ అయితే కాలేజీ ఫ్రెండ్ అని, ఇక కొడాలి నాని అయితే నాకు అత్యంత ఆప్తుడైన ఫ్రెండ్ అని, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అనే పదానికి కరెక్ట్గా సరిపోతాడని చెప్పాడు. చాలామంది కొడాలి నాని నన్ను గైడ్ చేస్తున్నాడని అనుకుంటారని, కానీ అలాంటిదేమీ ఉండదని, చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాడని, చాలా మంచి మనిషి అని చెప్పాడు. ఇక దర్శకుల్లో వివి వినాయక్, రాజమౌళులు తనకు అత్యంత ఆప్తులని, వినాయక్ అయితే నాకు అన్నయ్య లాంటి వాడని చెప్పాడు. మిగతా స్నేహితులు చాలామంది ఉన్నారని, వాళ్ళు అన్నా కూడా నాకు బాగా ఇష్టమేనని, కాకపోతే వీళ్ళు కొంచెం క్లోజ్ అని చెప్పాడు తారక్.